రాజకీయం కొత్తగా ముఖ్యమంత్రి గారు ఉద్దేశపూర్వకంగానే తెరపైకి తీసుకొచ్చారు. ఆయననే స్వయంగా చెప్తున్నాడు కేంద్రమే ధాన్యాన్ని కొంటా ఉందని. ఈ సంవత్సరం కూడా రబీలో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొంటామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. చెప్పిన తర్వాత వారు ఇమ్మీడియట్ గా దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. ఇప్పటికి ధాన్యం మార్కెట్లలోకి వచ్చింది, ఇప్పటిదాకా ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేయలేదు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేయలేదు. దాన్ని ఓపెన్ చేయకుండా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన దిగినటువంటి నేపథ్యంలో చాలా సెంటర్లలో ఈరోజు అనేక సమస్యలతో రైతులు సతమతం అవుతున్నారు. తీసుకొచ్చిన ధాన్యం తలిసి తడిసిపోయి మొలకలెత్తి కొన్ని చోట్ల ఇబ్బంది పడతా ఉంటే, కొన్ని చోట్ల రోజుల కొద్ది ధాన్యాన్ని సెంటర్లలోనే అమ్ముకోలేనటువంటి స్థితిలో ఈరోజు రైతులు ఉన్నారు. సో ఈరోజు ముఖ్యమంత్రి గారు కేవలం తాను చేయవలసిన దాన్ని పక్కన పెట్టేసి హుజూరాబాద్ లో ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారి గెలుపుని జీర్ణించుకోలేకపోతున్నారు. వారు జీర్ణించుకోలేక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారి గెలుపుని డైవర్ట్ చేయడానికి, ప్రజలను దాని ఆ గెలుపు నుంచి దృష్టిని మళ్లించడానికి, ఈ రాష్ట్రంలో బీజేపీని ఆల్టర్నేటివ్ ఒక ఆలోచన ప్రజలందరిలో వచ్చినటువంటి సమాధానంగానే ఈరోజు హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఆ గెలుపు సాధ్యమైంది. ఆత్మగౌరవం నిలుపుకోవాలి, నీ డబ్బులకు లొంగమని హుజూరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలు తీర్పు ఇచ్చారు. సో ఇవన్నీ కూడా జీర్ణించుకునేటువంటి ముఖ్యమంత్రి ఆ గెలుపుని భారతీయ జనతా పార్టీ ఖాతాలో ఉండకూడదు, ఈటల రాజేందర్ గారి ఖాతాలో పోకూడదు, దాన్ని డైవర్ట్ చేయాలి, తెలంగాణ ప్రజలని ఇంకో రూట్ లోకి తిప్పాలి, తన మీద వచ్చినటువంటి వ్యతిరేకతను డైవర్ట్ చేసుకుని భారతీయ జనతా పార్టీ పైనే ఎదురుదాడి చేయాలనేటువంటి విధంగానే ఈరోజు ఈ వరి ఇష్యూని ముఖ్యమంత్రి గారు ముందేసుకొని కూర్చున్నారు. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాను నేను ముఖ్యమంత్రి గారిని, ఈరోజు ఐకేపీ సెంటర్లు పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో ఇంకా ఎందుకు ఓపెన్ చేయలేదు?